నేను ఏదైతే క్వశ్చన్ అడగాలో అనుకున్నాను అన్ని క్వశ్చన్స్ అడిగాను, మీరు అయితే సూపర్ గా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా క్వశ్చన్స్ అయితే విన్నారు, నాకు ఆన్సర్ చెప్పారు, కానీ ఇక్కడ మా స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర కూడా చాలా 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 క్వశ్చన్స్ ఉంది. సో మీరు మేడం ని డైరెక్ట్ గా అడగొచ్చు. హలో అక్క, నా పేరు ఐశ్వర్య. హాయ్ ఐశ్వర్య. సో కమింగ్ టు మై క్వశ్చన్, మీకు పెళ్ళైంది కదా, ఫస్ట్ ఎవరు కిస్ చేశారు? Blushing and I'm singing. ప్రపోజ్ చేయడమే అమ్మాయిలు ఫస్ట్ చేయకూడదు అని అనుకునేదాన్ని. కిస్ ఎట్లా నేను ఫస్ట్ నేను చేస్తా. సో ఆబ్వియస్లీ యా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సెకండ్ కిస్ ఎక్కడ ఎప్పుడు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆర్జే అవ్వాలి అని ఎప్పుడు అనుకున్నారు? అంటే ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి, రియలైజ్ అవుతారు కదా, అది ఏంటి బ్యాక్ స్టోరీ? ఇది యాక్చువల్లీ చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ నాకు నా లైఫ్ లో, ఎందుకంటే నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను. ఐ వాంటెడ్ టు బికమ్ క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పర్ట్, ల్యాబ్ లో జాబ్ ఇట్లానే ఉండింది నాకు. యా, సో నేను ఇంటర్న్షిప్ 2 మంత్స్ తీసుకుని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో ఇంటర్న్షిప్ తీసుకున్న తర్వాత సావన్ ఫార్మసిటికల్స్ అనే ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. జాయిన్ అయ్యాను పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఒక్కటే జాబ్ ఏంటి అంటే, మెడిసిన్స్ లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, మెడిసిన్స్ క్లియర్ గానే ఉన్నాయా, దాని క్వాలిటీ బేసిక్ గా ఆ క్వాలిటీ చెక్ చేయడం అనమాట. ఒక స్ట్రీక్ వేసాము, ఇంక్యుబేషన్ లో పెట్టాను. ఆ తర్వాత వెయిటింగ్ 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 అక్కడే ఉండాలి. తర్వాత తీసాము, ఏం లేదు, క్వాలిటీ టెస్ట్ పాస్ అయింది, రిపోర్ట్ సబ్మిట్ చేయడం అంతే. దిస్ వాజ్ ద హోల్ జాబ్. సో నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇదొక్కటే నా చేసేది. అసలే కాళ్ళ కింద చక్రాలు పెట్టుకుని నేను ఒక్క చోట ఐ కెన్ నాట్ స్టాండ్ నాకు అర్థమైంది. రియలైజ్ అయింది వన్ డేలోనే, నేను రియలైజ్ అయిపోయి దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని మానేసి వదిలేసి. అప్పట్లో నా చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ లో బాగా హెల్ప్ చేసే శ్రీకృష్ణ అనే కుర్చీ మడత పెట్టి పాడిన శ్రీకృష్ణ అన్నయ్య, నేను ఆయన అప్పట్లో ఎఫ్ఎం లో పనిచేస్తున్నారనమాట. సో నా వల్ల కాదు, నేను ఇటు సైడ్ ఏమన్నా వద్దామనుకుంటున్నాను, ఊరికి ట్రై చేస్తాను, ఏమన్నా ఆడిషన్స్ చెప్పన్నయ్యా అన్న. ఉన్నాయమ్మా, తీసుకుంటున్నారు, ఒకసారి రా అని చెప్తే వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. ఇంకా మై జర్నీ స్టార్ట్. Hi. My name is Pranati. Hi, Pranati. I'm a big fan of you. Thank you. నా క్వశ్చన్ వచ్చేసి, మీకు కాలేజ్ టైమ్ లో ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చింటే వాటిలో ఏమైనా క్రేజీ మాకు షేర్ చేసుకోండి. క్రేజీ ప్రపోజల్స్ అంటే, నేను బేసిక్లీ ఎట్లా అంటే, ఆవు గేదె ఉంటారు కదా ఇట్లా కట్టేసిన గేదె అట్లా అనమాట. సో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లానే వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ ఇట్లానే ఇంటికి వచ్చేసేదాన్ని, ఎవరి వైపు చూసేదాన్ని కాదు. 10th క్లాస్ వరకు కో ఎడ్యుకేషన్. 10th క్లాస్ లో ఎవరైనా ఇష్టపడుతున్నారు అని నాకు తెలిసినా నేను ఐ యూస్ టు అవాయిడ్ దెమ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అవసరమా అన్నట్టు. కాలేజ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దారిలో ఎవరైనా చూస్తున్నా, ఓకే నన్ను చూడట్లేదు, నేను వాళ్ళని చూడట్లేదు. సో ఐ యూస్ టు ఇగ్నోర్. సో నాకు అంత క్రేజీ ప్రపోజల్స్ ఏం రాలేదు, నేను వచ్చే ఛాన్స్ ఇవ్వలేదు. మీకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మానస్ గారు క్లోజ్ మీకు, సో ఒకసారి మీరు మానస్ కి ప్రాంక్ కాల్ చేస్తారా? విజయ్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, లిప్సికా కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే ఎందుకు జోక్ చేస్తానరా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ కాదురా ఇక్కడ, నేను ఒక్కళ్ళని చూద్దేశాను. సర్లే గానీ ఏ ఇంటర్వ్యూలో నా చెప్పు, సర్లే గానీ ఏ ఇంటర్వ్యూలో నా చెప్పు. వంద రోజులు ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా ఎప్పుడు జోక్ చేస్తున్నావు ఎప్పుడు సీరియస్ ఉన్నావని. సరే సీరియస్ సిచ్యువేషన్. అబ్బా మా ఆయన కాల్ వెయిటింగ్ లైన్ లోనే ఉండు, లైన్ లోనే బంపర్ ఆఫర్. హలో, కాదు మానస్ లైన్ లో ఉన్నాడు, వాడికి అర్జెంట్ గా 2 లాక్స్ కావాలంట. ఒకసారి వేసేవా? హలో, హాయ్ హాయ్ అండి, విజయ్ గారు బాగున్నారా? చెప్పండి. మీ అకౌంట్ లో ఎంత ఉందండి? కొంచెం ట్వంటీ లాక్స్ మీకే కావాలా? కాజల్ ఎడకలేకపోయినా ఇచ్చేస్తుంది, నా లైఫే ఇచ్చేసాను రా 20 లాక్స్ ఏంటి చెప్పు. కాజల్ నన్ను అడగమందా?
ఏమంటే కొంచెమైనా కనికరం ఉందా, మొన్న మొన్నే పెళ్లి అయింది 20 లక్షలు ఎలా అడుగుతారండి, నేనే అడగాలి కాబట్టి. సరే డబ్బులు సంగతి పక్కన పెట్టండి, రేపు నా బర్త్డే వస్తుంది. బుజ్జి నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు, మ్యారేజ్ నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు? టాటా జీ చెప్పు బుజ్జి, ఏం గిఫ్ట్ ప్లాన్ చేసావు నా కోసం? ఆయనే నీకు పెద్ద గిఫ్ట్, మళ్ళీ నీకు సెపరేట్ గా గిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేయాలి. హలో, నీలాగే డైలాగులు కొట్టాడు మా ఆయన, సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఆల్రెడీ. బుజ్జి ఇంటర్వ్యూలో ఉన్నాయా, కాల్ చేస్తా, బాయ్. ఓకే మానస్. ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ ఇట్లా కలిపాను కదా, దట్స్ మై హ్యాబిట్. ఎవరైనా నాకు కాల్ చేస్తే, నాకు కాల్ చేసే వాళ్ళందరూ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళు కాల్ చేస్తే, ఇప్పుడు మా ఆయన కాల్ చేస్తే కలిపేసి ఇద్దరితో మాట్లాడేసి అర్జెంట్ ఎవరిదో చూసి వాళ్ళని పెట్టేసి తర్వాత నేను మాట్లాడుకోవాల్సింది కంటిన్యూ చేసుకుంటా. ఓకేనా? హ్యాపీ హ్యాపీ. బట్ యాక్చువల్లీ ఓన్లీ మానస్ తో అడిగారు, కానీ హస్బెండ్ డబుల్ ధమాకా ఇచ్చాను. డబుల్ ధమాక ఏంటి అని అంటే, రెండు లౌడ్ స్పీకర్లు ఒకటే స్టేజ్ మీద ఉన్నాయి. మీరు లౌడ్ స్పీకర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎలిమినేషన్ కూడా సేమ్ పొజిషన్ కదా, 14th week. సీజన్ 5 బిగ్ బాస్ రీయూనియన్ లో ఎవరికి ఇచ్చారు అది టైటిల్ లౌడ్ స్పీకర్? బిగ్ బాస్ లౌడ్ స్పీకర్ నాకు రాలా, నాకైతే లాఫింగ్ స్టార్ వచ్చింది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అని లాఫింగ్ స్టార్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అక్క. హాయ్. మిమ్మల్ని అక్క అనిపించట్లేదు కానీ ఎందుకో. ఇప్పుడు రీసెంట్ గా బాయ్ బెస్టీస్ కోసం ఎక్కువ వింటున్నాం కదక్క. బాయ్ బెస్టీ లవర్స్ మధ్యలో వచ్చేవాళ్ళు, రీసెంట్ గా బేబీ సినిమా కూడా, దాని వల్ల కొంత పిచ్చి వాళ్ళు అయిపోయి ఉన్నారు కదా. నేను ఒక రీసెంట్ గా పోటీంతో, దానికోసం మీరు ఏం చెప్తారు బాయ్ బెస్టీస్ కోసం? బాయ్ బెస్టీస్ నా లైఫ్ లో ఆల్మోస్ట్ చాలా మంది బాయ్ బెస్టీస్ ఉన్నారు. బీట్, చైతు, మానస్, సన్నీ, ఆల్ దిస్ వాజ్ ఆఫ్టర్ నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచే. అంటే నా లైఫ్ లో ఆల్రెడీ లవ్ వచ్చేసిన తర్వాతే నాకు బాయ్ బెస్టీ ఉన్నారు. సో ఇప్పుడు నీ సిచ్యువేషన్ గురించి ఐ కెనాట్ ప్రాక్టికల్లీ టాక్ ఎనీథింగ్ అబౌట్, బికాస్ నాకు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను చూడలేదు కాబట్టి. ఇట్లాంటివి ఎవరన్నా చెప్పినా, ఏ దట్స్ బుల్షిట్, యా అది రాంగ్, అట్లా ఎవరు ఉండరు అని అనిపిస్తుంది తప్ప నేను ఐ కెనాట్ రిలేట్ టు ఇట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, చాలా సీజన్స్ వచ్చాయి బిగ్ బాస్ లో, సో మీకు నచ్చిన సీజన్ ఏంటి? ఆ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చిన సీజన్ ఆఫ్ కోర్స్ నా సీజన్. ఒకటి చెప్పొచ్చా? మీ పేరులో ఉన్న కాజల్ మీ కళ్ళకి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. నేనే కాజల్, మళ్ళీ నా కాజల్ ఎందుకు చెప్పు? అందానికి మించిన అందం ఇంకా ఉంటే బాగుంటది అని చెప్పేసి, కానీ దాన్ని కూడా లోడ్ తీర్చేశారు మన శోభా గారు. సో బ్లాక్ డ్రెస్ నీకు బాగా పులిహార కలపడం అలవాటు కదా. ఈ క్వశ్చన్ అది ఎందుకు వస్తుందని తెలుసులే గానీ, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ శ్రీనాథ్. హాయ్ శ్రీనాథ్. మీకు నచ్చిన హీరో ఎవరు, వారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నా ఫేవరెట్ ఫేవరెట్ హీరో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇస్ సూర్య. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్, చాలా ఇష్టం తన కళ్ళు. ఒక విధంగా నేను విజయ్తో లవ్ లో పడ్డానికి రీజన్ సూర్యనేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, బికాస్ ఐస్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి అన్నమాట, ద ఓవరాల్ లుక్ అండ్ ఆల్. సో నేను చెప్తుంటా విజయ్కి, విజయమే ఇట్లా బాయిల్ అయిపోతూ ఉంటాడు. మై నేమ్ ఇస్ ప్రసన్న. హాయ్ ప్రసన్న. మ్యామ్, మీరు పబ్స్ కి పార్టీస్ కి వెళ్తుంటారు కదా, యా కొంచెం షేర్ చేసుకుంటారా? అంటే ఏ బ్రాండ్ అని చెప్పాలా, అంటే ఏ బ్రాండ్ అని చెప్పాలా? సో బేసికల్లీ ఎవరిదన్నా బర్త్డే పార్టీ ఉంటేనే పార్టీకి పిలుస్తారు. సో ఆ బర్త్డే పార్టీస్ కి కూడా నేను విజయ్ ఒక ప్యాక్ చేసుకున్నాం అన్నమాట. ఏంటి అంటే 12 లోపు ఇంట్లో ఉండాలి. సో నేను పార్టీస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు 11:30 నేను స్టార్ట్ అయిపోతాను. ఒకవేళ ఫామ్ హౌస్ లాంటి దూరం ప్లేసెస్ అయితే 10:30-11 కల్లా స్టార్ట్ అయిపోతాను. కంపల్సరీ ఒక ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేయడం అనేది నేను ఎప్పుడు మిస్ చేయను. ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఆల్ ఇన్విటేషన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు అండ్ మానస్
బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఏదైనా బెస్ట్ మెమరీని షేర్ చేయండి. బెస్ట్ మెమరీ అంటే హౌస్ లో అన్ని మెమరీస్ మీరు చూసారు, కానీ చూపించని మెమరీ ఏదైనా ఉంది అంటే అది కూడా ఆల్రెడీ నేను మాట్లాడాను చాలా ఇంటర్వ్యూస్ లో. మేము ముగ్గురము మసాజ్ బాగా ఇష్టం అనమాట, అంటే హౌస్ లో ఉన్నప్పుడు మసాజ్ చేసుకునే వాళ్ళం కదా, అక్కడ పోయినా ఇక్కడ పోయినా హెడ్ఏక్, కొంచెం రిలాక్సేషన్ అవ్వాలంటే అఫ్ కోర్స్ ఇంకా ఫోన్ ఏమి వేరేవి ఉండేవి కాదు కాబట్టి అదొక టైం పాస్ అనమాట. ఒకసారి నేను టేబుల్ పైన కూర్చున్నా, దాని కింద మానస్ కూర్చున్నాడు, మానస్ కింద అక్కడ స్టెప్ పైన సన్ని కూర్చున్నాడు, ముగ్గురు అట్లా మసాజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. శ్రీరామచంద్ర అట్లా వెళ్తూ, బా ఎంత బాగుందో మీ బాండింగ్, ఎంత క్యూట్ ఉన్నారో మీ ముగ్గురు అన్నాడు. దాట్స్ లైక్ ద మోస్ట్ మెమరబుల్ మెమరీ. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడతారా? నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఈజ్ ప్రేమికుడులో అందమైన ప్రేమరాలి, కానీ అది అమ్మాయిలు పాడితే అంతేం బాగుండదేమో, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి పాడుతున్నా. మీరు కూడా పాడాలి నాతో, ఓకే? ఎవ్రీబడి ఆల్సో యు. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే, చెమట నీరే ఓరు గంధం ఓర చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. హాయ్ అక్క. హాయ్. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అందరూ అదే చెప్తున్నారు. కానీ బిగ్ బాస్ 5 మీ వాళ్ళనే చూస్తుండే మేము, మీరు లేకపోతే బోరింగ్ ఉంటుండే. అంటే బిగ్ బాస్ అంటే మీ ఎపిసోడ్ గుర్తొస్తుంది, మీ సీజన్. మీది ఫేవరెట్ అంటే మాకు ఫైర్ ఇంజన్ టాస్క్ ఉండే కదా, నా ఫేవరెట్ కూడా సన్నీని ఎవెక్షన్ ఫీట్ పాస్. అందరు తిడతారన్నా కానీ మీరు స్టాండ్ తీసుకుని ఇవ్వడం చాలా బాగా నచ్చింది. ఇంకా జైల్లో కూడా మీరు ఎవరిని తాళం అంటే ఎవరిని సేవ్ చేయలేదు కదా, లాస్ట్ కి మీరు ఏడ్చుకుంటూ వెళ్తారు లోపలికి, ఇంకా రా అంటారు చూడండి, అది హార్ట్ టచింగ్. అంటే ఇంత బిజీలో ఉంటారు కదా, ఇంకా బిగ్ బాస్ వల్ల మేము ఏమనుకున్నామంటే తర్వాత మీరు ఇంకా బాగా కనిపిస్తారు షోస్ లో, మేము మిస్ అవుతున్నాము అంటే మీరు ఏమైనా షోస్ ఏమైనా చేస్తుండ్రా ఇంకా నెక్స్ట్? డెఫినెట్లీ ఏమైనా మంచి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చేస్తాను. యా ముగ్గురు కలిసి చేయండి మ్యామ్, చాలా బాగా హిట్ అవుతుంది తప్పకుండా. మ్యామ్ లాస్ట్లీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హాయ్ అక్క. హాయ్. మీ హస్బెండ్ తోటి స్వీట్ మెమరీ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎవ్రీడే ఇస్ సూపర్ స్వీట్ మెమరీ విత్ హిమ్. ఇవాళ వచ్చే ముందే ఒకటి రీల్ ఫార్వర్డ్ చేశాను, మైండ్ అంతా ఫుల్ డిస్టర్బ్డ్ నాయిసెస్ వస్తూ ఉంటాయి, తను పక్కన వెళ్ళి పడుకోగానే మరి సూదింగ్ సౌండ్ వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్ విత్ హిమ్, అందుకే నేను ఆ రీల్ కూడా తనకి ఫార్వర్డ్ చేశాను. సో హీఈస్ మై సపోర్ట్, హీఈస్ మై స్ట్రెంగ్త్. నాకు చాలా ఐఎమ్ అడిక్టెడ్ టు హిమ్ అండ్ సో ఈజ్ హీ ఐ గెస్. హాయ్ సబ్బు గారు. మీ ఫ్యామిలీ అందరూ సబ్బు అని పిలుస్తారు కదా, సబ్బు కాదే షబ్బు, షబ్బు సబ్బు కాదు షబ్బు, షబ్బు అది షబ్బు షబ్బు. అందుకని చేంజ్ చేసేసుకున్నారు కాజులని, కాజులని ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు షబీనా కదా, తళ్ళ తళ్ళ మేరీ సేను సబీనా సబీనా అని ఎక్కిరించేవాళ్ళు, తర్వాత షబ్బు అంటే సబ్బు సబ్బు అని ఎక్కిరించేవాళ్ళు, నాకు కోపం వచ్చేది అనమాట. ఫ్యామిలీ అనుకో నేను అలా పిలిచా అనుకో, అంటే రెండు చందమామలు పక్క పక్క ఉన్నారు ఏడు చూడాలి తెలియట్లేదు ఏం చెప్పాలి. హర్ రాజా నంబర్ 2. అండ్ మై క్వశ్చన్ ఇస్, మీరు రేడియో జాకీ చేశారు కదా, రేడియో జాకీ, ఒకవేళ అది చేయకపోతే ఏం చేసేవారు ఫర్దర్ గా? ఆర్జే అవ్వకపోయి ఉంటే నేను ప్రాబబ్లీ యాంకర్ అయి ఉండేదాన్నేమో, ఎందుకంటే చిన్నప్పుడు అంతా నేను జెమినీ టీవీ యాంకర్స్ అందరు వచ్చేవాళ్ళు కదా, ఆ షోస్ అన్ని చూసి నేను అద్దంలో నుంచి నేను యాంకరింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చూసుకుంటూ ఉండేదాన్ని. లేదా సింగింగ్ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి అటు సైడ్ ఏమైనా వెళ్ళి ఉండేదాన్నేమో. వన్ మోర్ క్వశ్చన్, ఏమనుకోపోతే శోభా గారికి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే ఓకే. మీ ముగ్గురు స్పా బ్యాచ్ ఉంది కదా, ఒక ఫిల్మ్ లో మీ ముగ్గురికి ఛాన్స్ వస్తే చేస్తారా, లేకపోతే మేము చూడొచ్చా అది ఫ్యూచర్ లో? చూడాలి. ఓకే
నైస్. మీ అందరు క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చెప్పారు. ఈ క్వశ్చన్ కి కంటిన్యూటీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు ముగ్గురు ఆర్ యూ గైస్ ఇన్ టచ్ అండ్ మీ ముగ్గురికి గ్రూప్ ఉందా? నిన్న కూడా అమర్ ఇంటికి వచ్చి వెళ్ళురా వెళ్ళురా, నాకు రేపు మార్నింగ్ షూట్ ఉంది అని కూడా వెళ్ళలే, 2:45 వరకు ఇంట్లోనే ఉన్నాడు. మీ ముగ్గురికి ఉన్న గ్రూప్ పేరేంటి వాట్సాప్? నో గ్రూప్, యాక్చువల్లీ ముగ్గురికి ఏం గ్రూప్ లేదు, ఆల్రెడీ సీజన్ 7 గ్రూప్ ఉంది కాబట్టి, సో దాంట్లోనే వి ఆర్ ఇన్ టచ్. నాట్ పర్టికులర్ గా ముగ్గురికి ఏం గ్రూప్ లేదు. ఓకే, గెస్ వాట్ మా గ్రూప్ పేరేంటో? ఏంది మీ ముగ్గురు? ఎస్ఎంకే ఫర్ ఎవర్. అండ్ అందులో ఏం జరుగుతుందో తెలుసా? స్పెషల్ రోస్టింగ్ బై సన్నీ. అండ్ రోస్టింగ్ ఎవరికి? నాకు. ఎప్పుడు రోస్టింగ్? ఆ వీడియో పంపిస్తాడు, ఈ వీడియో పంపిస్తాడు, అరే మచ్చా చూడు కాజల్లా ఉంది, వాళ్ళిద్దరు కలిసి నన్ను రోస్ట్ చేయడమే సరిపోతుంది గ్రూప్ లో. టచ్ లో ఉన్నాము అండ్ చాలా మంది యాక్చువల్లీ బయట అనుకుంటున్నారు ఏంటి ప్రియాంక నేను టచ్ లో లేను అనేది. నో గైస్, యాక్చువల్లీ మేము టచ్ లోనే ఉన్నాము.